కోకోనట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసాయండి. అరటిపండు ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. ముందుగా అరటిపండుని తొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. రౌండ్ గా స్లైసెస్ గా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఈ బౌల్ లో ఈ ముక్కల్ని వేసుకోవాలి. అరటిపండు ముక్కల్ని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. వావ్, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. దాని తర్వాత కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా తేనె కూడా వేసుకోవాలి ఇక్కడ. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసమా? అవునండి. ఓకే, కొంచెం పులుపుదనం, కొంచెం స్వీట్నెస్, దాంతో పాటుగా కొంచెం లైట్ మిరియాల ఘాటు. దీనంతటిని కొద్దిగా కలుపుకోవాలండి. ఓకే, నెక్స్ట్ అండి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్? అవునండి. ఓకే, ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మిగడైనా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. సో సరిపోయింది ఇలా. ఓకే, దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. సో కొద్దిగా గార్నిష్ గా పచ్చి కొబ్బరి తురుము వేద్దాం. మళ్ళీ ఫైనల్ గానా? అవునండి. ఓకే శేఖర్ గారు, మరి మనకి సలాడ్ రెడీ అయిపోయింది. మరి కార్వింగ్ కూడా చూపించేస్తారా? చూపిస్తానండి. ఓకే, ఇవాళ కార్వింగ్ కోసం మీరు ఇక్కడ వంకాయ అలాగే కీరా తీసుకున్నారు. ఏం కార్వింగ్ చేయబోతున్నారు? ఆ ప్లేట్ కి డెకరేషన్ చేస్తానండి. ఓకే, వీటిని స్లైస్ గా కట్ చేసుకోవాలండి. రౌండ్ స్లైసెస్ గానా? అవునండి. కొద్దిగా మందంగా ఉండాలి స్లైసెస్. ఓకే, ఇలా మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకోవాలి. ఓకే, ఈ రౌండ్ వంకాయను కూడా తీసుకుని స్లైస్ కట్ చేసుకోవాలండి. ఓకే, ఇక్కడ కొంచెం పల్చగా తీసుకోవాలి లేకపోతే కొద్దిగా మందంగా లైట్ గా? వీటిని మళ్ళీ హాఫ్ రౌండ్ గా కట్ చేసుకోవాలండి. హాఫ్ రౌండ్ గానా? అవునండి. కీరా కూడా అంతే కట్ చేసుకోవాలండి? అవునండి. దీంట్లో ఇలా మధ్యలో స్ప్లిట్ చేసుకోవాలి, డీప్ గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక్కొక్క కటింగ్ లో ఒక్కొక్క స్లైస్ అమర్చుకోవాలండి. కట్ చేసి ఒక దాంట్లో ఒకటి ఇలా అమర్చి పెట్టుకోవాలండి. ఓకే, సో అలా మొత్తం ప్రిపేర్ చేసేసుకోవడమే మనం? అవునండి. ఇలా అయిపోయిన తర్వాత చివరిగా పొడవ వంకాయ తీసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని పొడవు స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఓకే, సో ఫైనల్గా అయిపోయింది. ఇక డెకరేట్ చేసుకుందాం ప్లేట్ని. ఓకే అండి. ఇలా మనకి ప్లేట్ ప్రెజెంటేషన్ బాగుంటుందండి. ఓకే, ఇక్కడ మనకి బనానా కోకోనట్ సలాడ్ కూడా రెడీ అయిపోయింది.